రామ, కళాశ్రీ సాహితీ వేదిక అధినేత గుండేటి రాజుగారికి మరియు సహ కవయిత్రులు మరియు కవులకు హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఈనాటి కార్యక్రమము ఉమ్మడి రాష్ట్రాల స్థాయి లోపల నిర్వహించిన సినారే కవితల పోటీలో కరీంనగర్ జిల్లా తెలంగాణ భాష సంరక్షణ వాళ్ళు నిర్వహించినటువంటి పోటీలో మన జగిత్యాలకు చెందినటువంటి అయిత అనిత గారు ద్వితీయ స్థానంలో వారు విజేతలు కావడం అందుకు మా యొక్క సంతోషంతో అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ప్రోగ్రామ్ను మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆమెను ఘనంగా సత్కరించుకొని మన జిల్లా ఖ్యాతిని మరింత పెంచేందుకు మనము మనతో పాటు మరి మేడం కూడా ఇంకా ప్రోత్సహిస్తూ మనమంతా ముందుకెళ్ళి మన కళాశ్రీ సాహితీ వేదికను ఇంకా ముందుకు తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాము. ఇందులో మన సాహితీ కార్యక్రమాల లోపల కూడా ప్రతిసారి కాంపిటీషన్స్ పెడుతూ విజేతలను నిర్ణయిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. మరి ఇందుకుగాను ఇప్పుడు వచ్చినటువంటి స్నేహితులందరికీ కూడా మరోసారి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు అయిత అనిత గారిని సన్మానించవలసిందిగా గుండేటి రాజు గారిని కోరండి. ఉమ్మడి జిల్లా సినారే జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లా అయిత అనిత గారికి రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది. మన జగిత్యాలకే గర్వకారణంగా నేను అనుకుంటున్నాను. మరి మన అందరి ప్రోత్సాహంతో మరి అనిత గారికి మొదటి బహుమతి కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ సాహితీ రంగానికి ముఖ్యంగా చాలా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇచ్చిన గుండేటి రాజన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మన జగిత్యాల జిల్లాలో చాలామంది కవయిత్రులు ఉన్నారు. వారందరూ కూడా ఏదో ఒక రకమైన ప్రత్యేకత ఉంది. వారందరినీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇస్తూ ఈనాడు ఇక్కడ సమావేశమైన కళాకారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే అనిత గారు రాష్ట్ర స్థాయి లోపల శ్రీనారాయణ రెడ్డి గారి కవితా సమ్మేళనంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నందుకు ఫస్ట్ వారికి అభినందనలు. ఏ గ్రూప్లో చూసిన అనిత గారికి అసలు ప్రైజ్ రాలేదు అనే గ్రూప్ అనేది ఆమెకు లేదు. ప్రతి గ్రూప్ అనేది ఆమె కంట్రోల్లో ఉందా అన్నట్టుగా ఉంటుంది ఆమె కవితలు. అంత చాలా తక్కువ సమయంలో ఆమె ఉన్నతంగా ఎదిగినందుకు ఫస్ట్ ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు. కళాకారులను ప్రోత్సహిస్తున్న గుండేటి రాజుగారికి మరీ మరీ ధన్యవాదాలు మా కళా సాహితీ లోకం నుండి. తర్వాత ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. చెప్పంగానే పిలవగానే అనిత గారిని అభినందిద్దామని చెప్పి గుండేటి రాజు గారు ప్రోత్సాహం చేయగానే అందరూ వచ్చినందుకు ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే కవితలు అనేవి సామాజిక పరంగా మన బాధ్యతను పెంపొందిస్తుందని చెప్పి మనకు తెలంగాణ ఉద్యమాల ద్వారా మనం నేర్చుకున్న గుణపాఠం. అంటే ఒక సాహితీ లోకాన్ని నుండి ఉద్యమాలను కంట్రోల్ చేయగలిగేది సాహితీ పెన్ను గన్ను కంటే చాలా గొప్పనైన విషయము. మనం అందరం కూడా బాధ్యతగా ప్రవర్తించాలని మరొకసారి కవులందరినీ ప్రార్థిస్తూ మన కవితలకు ఒక పరమార్థం ఉండేటట్టుగా సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి కవికి అందరికంటే సంఘపరంగా బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను వారు నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇస్తూ కొత్తదనం సృష్టిస్తుంటారు. మరి వారికి కూడా కృతజ్ఞతలు చేస్తూ అట్లాగే అనిత గారు మరి మొన్న శ్రీనారాయణ రెడ్డి తనల గీత రచయిత చాలా గొప్ప రచయిత మరి జయంతి రోజున మరి మేడం అనితకు ద్వితీయ అవార్డు వచ్చాడు మాకు తెలిసింది. అట్లే మరి ఇంకా వారి యొక్క కలం ద్వారా ఇంకా చాలా మంచి పనులు చేయాలని కోరుకుంటూ అట్లాగే మరి మేడం సందర్ సరోజ అక్క అయితే చాలా బుక్స్ రిలీజ్ చేయడం తెలుస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం. అప్పుడప్పుడు సాయంకాలం సంధ్య మంచి చల్లటి గాలి లోపల మరి పబ్లిక్ స్కూల్ మేడం అందరినీ పిలిచి వారి యొక్క అందరినీ ప్రోత్సహించడం లోపల వారు ముందుంటారు. కాబట్టి మేడం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరీ కృతజ్ఞత తెలియజేస్తూ సన్మాన గ్రహీత అనిత గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ మహాసభలు ఏ రోజైతే మన కేసీఆర్ సార్ గారు ఘనంగా నిర్వహించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మా అందరి లోపల ఒక ఐకమత్యం అనేది ఒకటి వెలివిరిసింది. ఆ జగిత్యాల జిల్లాకే వన్నె తెచ్చినటువంటి ఈ కొద్దిమంది కవులమైనా కవయిత్రులమైనా రచయితలమైనా రచయితలమైనా కూడా ప్రతి ఒక్క చిన్న కార్యక్రమానికి కూడా హాజరవుతూ
మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి గుండేటి రాజుగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు ఈ కవిత్వం అనేది సామాజిక పరంగా ఎంతో ఉన్నతికి దారితీసేది. అలాంటి సామాజికమైనటువంటి సమస్యల్ని మనం పలు అంశాల లోపల చూసినట్లయితే అనితా గారు ఈరోజు ఉన్నటువంటి స్థాయి లోపల, అంటే అతి తక్కువ సమయంలో మనకి 2016 మహాసభలలో వచ్చినప్పటికీ కూడా ఈ రోజున ఉన్నత స్థానంలో ఎదిగినందుకు సహా కవయిత్రిగా చాలా సంతోషపడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి లకరాజు శ్రీలక్ష్మి గారికి మరియు తెలంగాణ రచయితల సంఘం తరపున కూడా అనితా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుతూ. గత 2 రోజుల క్రితం డాక్టర్ సినాయన రెడ్డి గారి 88వ జయంతి వేడుకల మహోత్సవాన్ని కర్నూలు జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర స్థాయి కవితల పోటీలు నిర్వహించారు. అందులో జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి కవయిత్రి సోదరి శ్రీమతి ఆయితంత గారు ద్వితీయ బహుమతి పొందడం నిజంగా జగిత్యాల సాహితీవేత్తలకు గర్వకారణంగా భావిస్తూ, ఆ సందర్భాన్ని పురస్కరించి ఈరోజు జగిత్యాల పట్టణానికి చెందినటువంటి కళాశ్రీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వారికి ఈరోజు, ఎందుకంటే వారు మా గ్రూప్ అడ్మిన్ గారు, వారిని ఇతధికంగా మా వంతు సన్మానించుకునే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి గాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి సాహిత్య వేదిక గ్రూప్ సభ్యులందరూ ఆదుకోవడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ఇప్పుడు అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె తీసుకున్న అవార్డు ఒక రాష్ట్ర మంత్రివర్యులు ఈటల రాజేంద్ర చేతుల మీద తీసుకున్నారు కాబట్టి దానికి ఒక ప్రత్యేకత చాటుకున్నది కాబట్టి ఆ పురస్కరించుకొని మేము ఈ రకంగా వారిని అభినందిస్తున్నాం. వీరి అభినందించడం మా జగిత్యాల పట్టణానికి ఒక గర్వకారణంగా భావిస్తూ ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మార్చేశ్వర సోదరి రంగనాథారు జమున గారు శ్రీలక్ష్మి మేడం ఆతిథ్యం ఇచ్చిన శ్రీలక్ష్మి మేడం గారికి భారత రాధ మేడం సరోజ మా గ్రూప్ అడ్మిన్ సరోజ మేడం మా మార విజయలక్ష్మి మేడం చీకట సంగీత రుద్ర మాణిక్యం అంత తార మేడం గారు అందరికీ కూడా శ్రీలక్ష్మి మేడం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముందుగా కళాశ్రీ సాహితీ వేదిక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను దాదాపు చిన్నప్పటి నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. నేను 5వ తరగతిలోనే నా యొక్క చిన్న కవిత రాసి మా ఉపాధ్యాయులకు చూపగానే ఇది కవిత అని చెప్పేసి చెప్పారు. అప్పటి నుంచే రాశాను. కాకపోతే ఏంది అంటే మధ్యకాలంలో రాయడం బంద్ చేశాను. 2017 ప్రపంచ తెలుగు మహాసభల నుండి మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. అప్పుడు మొట్టమొదటగా నేను ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి విజయలక్ష్మి గారు నన్ను ఒక గ్రూప్లో జాయిన్ చేశారు. ఆ రోజు నుంచి నేను నా కవిత్వాన్ని ఇక కంటిన్యూగా రాయడం జరిగింది. మొన్న ఈ సినారే జయంతి ఉత్సవాలలో ఉమ్మడి రాష్ట్రాల వాళ్ళు నిర్వహించినటువంటి సినారే కవితా పోటీల్లో 2వ బహుమతి రావడం, తెలుగు భాష సంరక్షణ సంఘం వారిచే ఈ అవార్డును నేను తీసుకోవడం, మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి చేతుల మీదుగా నేను ద్వితీయ బహుమతి పొందడం చాలా ఆనందం. మన కరీంనగర్ జిల్లా నుండి ఒకరికే రావడం అది నాకే కావడం
గమనించిన గుండెటి రాజన్నయ్య గారు, మన జగిత్యాలకే మీరు గర్వకారణం. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటూ ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశారు. మన జగిత్యాలలో ఏ కళాకారులు బయటకు రావాలన్నా ముందుగా వారి వెనుక గుండెటి రాజన్న గారి హస్తం తప్పకుండా ఉంటుంది. మారుమూల ఉన్న వారిని కూడా బయటకు తీసుకొచ్చే చాతుర్యం అన్నయ్య గారికి ఉంది. కాబట్టి అదే స్పృహతోటి నాకు బహుమతి వచ్చింది అని తెలుసుకోగానే మన జగిత్యాల జిల్లాలో మన కళాశ్రీ సాహితీ వేదిక తరఫున సన్మానం చేద్దామని చెప్పేసి అనుకోగానే శ్రీలక్ష్మి మేడం గారు, మా స్కూల్లో చేద్దాం, భారతీ స్కూల్లో చేద్దామని చెప్పేసి మేడం ముందుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ తెరసం తరఫున కూడా నేను సన్మానిస్తాను అంటూ విజయలక్ష్మి గారు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం. నా కోసం వీళ్ళందరూ కూడా సాహితీవేత్తలు, మిత్రుల్లా ఉండి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి నా ఈరోజు వచ్చిన సాహితీ మిత్రులందరికీ, ఉపాధ్యాయులకు, తెలంగాణకు పాటుపడ్డ సాహితీవేత్తలందరికీ, జాగృతి జమున గారికి ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.